హలో హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ కవిత. ఎలా ఉన్నారండి? సో ఈరోజు అయితే నేను వచ్చేసాను, మీ ముందుకు వచ్చేసాను, మంచి మంచి యూస్ఫుల్ టిప్స్తో వచ్చేసాను అనమాట. మనం రెగ్యులర్గా వెయిట్ లాస్ అవ్వాలని ప్రతి ఒక్కరు అనుకుంటారు. ఆ వెయిట్ లాస్ అనేది త్వరగా అంటే క్విక్గా జరగాలి అని అనుకుంటారు కదా, అది ఎలానో ఏంటో మీకు చెప్తాను. సో వీడియోలోకి వెళ్ళే ముందు మన ఛానల్ ఇంకెవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ అకౌంట్ ట్యాప్ చేసి ఆల్ అండ్ క్లిక్ చేయడం మర్చిపోద్దు. అప్పుడు ఆల్ అండ్ క్లిక్ చేయడం వల్ల నేను మంచి మంచి వీడియోస్ పెడుతుంటాను, మీరు నా వీడియోస్ అన్నీ ఫాలో అవుతారు, మీరు కూడా మంచి రెసిపీస్ చూసేస్తారు. సో ఇవన్నీ మిస్ అవ్వద్దు కదా, మరి ఆల్ అండ్ క్లిక్ చేసేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోద్దు. ఓకేనా? స్టార్ట్ చేసేద్దామా? ఇప్పుడైతే కొన్ని టిప్స్ని మీతో షేర్ చేసుకుంటాను. ఈ టిప్స్ ఏంటంటే మీకు రెగ్యులర్గా మీ వెయిట్ లాస్ జర్నీలో ఇవి కొంచెం మీకు యూజ్ అవుతాయి అన్నమాట. సో అందుకే ఈ వీడియో చేస్తున్నాను. అండ్ ఫస్ట్ వచ్చేసి మీరు మంచి మీరు వెయిట్ లాస్ అవ్వాలన్నప్పుడు ఒక గోల్ అనేది పెట్టుకోండి. గోల్ అనగానే లాయర్, డాక్టర్ అలాంటివి కాదు. సో వెయిట్ లాస్ జర్నీలో మనము ఎంత టార్గెట్ రీచ్ అవ్వాలి అనుకుంటున్నామో సో అది మైండ్లో ఫిక్స్ చేసేసుకోండి. సో అది మైండ్లో ఫిక్స్ చేసుకునే ముందు ఫస్ట్ మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనేది ఫిక్స్ చేసుకోండి. ఎందుకంటే ఒకరోజు రెండు రోజులతో చేసేస్తే అయిపోదు కదా. సో మనం ఒక 1 మంత్, ఒక 15 డేస్ వరకు మీరు చేస్తేనే రిజల్ట్ ఉంటుంది. ఒకరోజు చేసేసి వెయిట్ తగ్గాలి అంటే అసలు ఎవరు అవ్వరు, అది ఎవరి వల్ల కూడా కాదు. అందుకే ఫస్ట్ మీరు టార్గెట్ని ఫిక్స్ చేసుకోండి, ఇంత టార్గెట్కి నేను ఇంత వెయిట్ తగ్గాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ మీరు 65 ఉన్నారనుకో, 60కి రావాలి అనే టార్గెట్ని ఫిక్స్ చేసేసుకోండి. అండ్ ఇంకొకటి వచ్చేసి ఫస్ట్ అయితే టార్గెట్ ఫిక్స్ చేసేసుకోండి. అండ్ నెక్స్ట్ వచ్చేసి మీరు కొంచెం ఫుడ్ ఏమైనా కనిపించినా కూడా టెంప్ట్ అవ్వకుండా కంట్రోల్ 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 అనుకుంటూ ఉండండి. ఎందుకంటే ఫుడ్ చూడగానే తినేయాలనిపిస్తుంది కదా. బట్ మనము ఒకటి గుర్తు చేసుకోవాలి, నేను ఇప్పుడు వెయిట్ లాస్ అవ్వాలి, సో వెయిట్ లాస్ తర్వాత తినొచ్చు, ఇప్పుడు తింటే తినకపోయినా నష్టం ఏం లేదు అని ఒక్కటి మైండ్లో పెట్టేసుకోండి. ప్రతిదానికి కంట్రోల్ కంట్రోల్ అని అనుకుంటూ ఉండండి, అప్పుడు వెయిట్ లాస్ ఈజీగా అవుతారు. ఎలా ఫుడ్కి ఎలాంటి టెంప్టేషన్స్ అవ్వకండి, ఓకేనా? వెయిట్ లాస్ అయిపోయిన తర్వాత ఈజీగా తినవచ్చు, అప్పుడు ఎప్పుడో ఒకసారి తింటాం కాబట్టి పెద్ద ప్రాబ్లం ఉండదు. అండ్ థర్డ్ వచ్చేసి వెయిట్ లాస్ అవ్వాలి అనగానే ఫస్ట్ అందరు చేసే పని ఏంటంటే బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసేస్తారు. అసలు బ్రేక్ఫాస్ట్ స్కిప్ చేస్తే వెయిట్ లాస్ అవుదామా? అసలు అవ్వము. దానివల్ల మనకి బెనిఫిట్స్ కంటే లాసే ఉంటుంది. అందుకే ఎవరు బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేయొద్దు, బ్రేక్ఫాస్ట్ తినండి. బ్రేక్ఫాస్ట్ తినడంలో కూడా మంచి ఫైబర్ ఫుడ్, మంచి న్యూట్రిషన్ ఫుడ్ తిన్నారంటే మీకు డే అంతా మొత్తం మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు మంచి ఎనర్జెటిక్ ఇస్తుందన్నమాట. సో బ్రేక్ఫాస్ట్ని ఎప్పుడూ స్కిప్ చేయొద్దు. అందరూ ఏం చేస్తారు, వెయిట్ లాస్ అనగానే పొద్దునే లెగగానే నేను వెయిట్ లాస్, నేను డైట్లో ఉన్నాను, నేను ఏం తినను అంటారు. బట్ అది చాలా చాలా తప్పు. ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ ఫుడ్ తిన్నారంటే ఏ ఇబ్బంది ఉండదు. సో అది అన్నమాట. అండ్ ఫోర్త్ వచ్చేసి మంచి మీరు డైలీ 1/2 అవర్కి ఒకసారి, 20 మినిట్స్కి ఒకసారి అలారం పెట్టుకొని అయినా సరే వాటర్ని సిప్ చేస్తూ ఉండండి. వాటర్ తాగడం వల్ల చాలా మంచిది, నేను ఆల్రెడీ మీకు ముందే చెప్పాను. వాటర్ తాగడం వల్ల మనకేమన్నా బ్యాడ్ మెటీరియల్, బ్యాడ్ కంటెంట్ ఉన్నా కూడా అది మన యూరిన్ ద్వారా పోతుందన్నమాట. సో వేస్ట్ మెటీరియల్ అంతా అలా పోతుంది. సో వాటర్ని ఎవరు స్కిప్ చేయద్దు, ఓకేనా? అండ్ నెక్స్ట్ వచ్చేసి అందరూ ఏంటంటే ఫుడ్స్ ఏవి తినకూడదు, ఏవి తినాలా అనే ఒక మినిమం కొద్ది కూడా ఉండదు వాళ్ళకి. ఏంటంటే వెయిట్ లాస్ అనగానే ఏం తినకుండా ఉండాలి అని అనుకుంటారు, బట్ అది చాలా రాంగ్. క్యాలరీస్ తక్కువ ఉండేది అండ్ ప్రోటీన్స్ న్యూట్రిషన్స్ ఉన్న ఫుడ్ని తినండి. క్యాలరీస్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినే కంటే కార్బోహైడ్రేట్స్, వాటి వల్ల మనకి ఏం యూజ్ ఉండదు, మంచి ప్రోటీన్స్ ఉండాలి. సో మీరు ఒక్క పూట తిన్నా, రెండు పూటలు తిన్నా అది మన బాడీకి మంచి ప్రోటీన్ ఇవ్వాలి. ఊరికే అన్నం తినకుండా ఊరికే కూర్చొని మానేస్తే మనకి వెయిట్ లాస్ అనేది జరగదు కదా. అలా తినకుండా ఉంటే ఇంకా అనవసరమైన జుట్టు ఊడిపోవడము, ఫేస్లో డల్నెస్, ఇంకా లేనిపోయిన రోగాలన్నీ వచ్చేస్తాయి. అది మాత్రం చేయొద్దు. డైట్ అనేది హెల్తీగా చేయండి. హెల్తీగా డైట్ తగ్గారంటే హెల్తీగా మీరు వెయిట్ లాస్ అవుతారు అండ్ హెల్తీగా మీ ఫేస్ కూడా మంచి గ్లో అనేది ఉంటుంది. మీరు ఊరికే తినకుండా కూర్చుంటే అది వెయిట్ లాస్ అవ్వదు, రెండు రోజులు కింద పడిపోతారు, మళ్ళీ మిమ్మల్ని హాస్పిటల్ తీసుకెళ్లాల్సి వస్తుంది. అందుకే అలాంటి డైట్ని ఫాలో అవ్వకండి, అలాంటి డైట్ని ఎంకరేజ్ చేయకండి, ఓకేనా? మన కాన్సెప్ట్ వచ్చేసి హెల్తీ డైట్ అండ్ హెల్తీ వెయిట్ లాస్ అవ్వడమే, అంతే అంతే కదా. వచ్చేసి మనము మంచి ఎక్సర్సైజెస్ చేయాలి. మంచి ఎక్సర్సైజెస్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు కొందరు లావు అంటే హ్యాండ్స్ ఇది
బెల్లీ ఫ్యాట్ అలా ఉంటారు కాబట్టి సర్టెన్ మీకు ఎలాంటి ఎక్సర్సైజ్ మీకు వర్కౌట్ అవుతుందో చెయ్యండి. అంటే అన్ని ఎక్సర్సైజ్ చెయ్యండి బట్ మీరు ప్రెషర్గా కొన్ని ఎక్సర్సైజ్ని పెట్టుకొని చేయండి. సో మంచి రిజల్ట్ అనేది త్వరగా వస్తుందన్నమాట. సూర్య నమస్కారాలు చేయండి. సూర్య నమస్కారాలు చేసిన తర్వాత మీరు బెల్లీ ఫ్యాట్ ఉంటే అది ఎలా రిడ్యూస్ చేసుకోవాలనే కాన్సెప్ట్ మీద దానికి సంబంధించిన ఎక్సర్సైజ్ చేయండి. సో అప్పుడు రిజల్ట్ త్వరగా ఉంటుంది కాబట్టి. సో ఎక్సర్సైజ్ మాత్రం స్కిప్ చేయొద్దు. మినిమం 30 మినిట్స్ అయినా డైలీ ఎక్సర్సైజ్ చేయండి. ఇంకా ఎక్సర్సైజ్ నా వల్ల కాదు నేను చేయలేను అంటే మినిమం వాకింగ్ కానీ జాగింగ్ కానీ చేయండి. బట్ ఎక్సర్సైజ్ చేస్తూ డైట్ ఫాలో అవుతూ మనం వెయిట్ లాస్ అయ్యామంటే హెల్దీ డైట్ అసలు చెప్పక్కర్లేదు. ఈజీగా ఎవరైనా చెప్పేస్తారు చాలా హెల్దీగా ఉన్నావు, అసలు ఎంత బాగా వెయిట్ లాస్ అయ్యావు, ఇంత హెల్దీగా మిమ్మల్ని క్వశ్చన్ వేస్తారనమాట. అందుకే మీరు హెల్దీగా డైట్ ఫాలో అవ్వండి, ఎక్సర్సైజ్ కంపల్సరీ. ఇంకా వీలైతే త్వరగా మీరు వెయిట్ లాస్ అవ్వాలి అనుకుంటే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఎక్సర్సైజ్ చేయండి, ఎలాంటి ఇబ్బంది ఉండదు. కొందరికి అపోహ, ఒక 15 డేస్ ఎక్సర్సైజ్ చేసేస్తే మళ్ళీ మనం ఎక్సర్సైజ్ చేయకుండా ఉంటే మనం లావ్ అయిపోతామని వాళ్ళ ఫీలింగ్, అట్లా ఏం ఉండదు. ఇప్పుడు మీరు ఎక్కువ ప్రెషర్ పెట్టి చేస్తారు, తర్వాత వెయిట్ లాస్ అయిన తర్వాత కొంచెం తగ్గిస్తారు. బట్ తగ్గించిన మాత్రం ఏం కాదు. ఇప్పుడు 30 మినిట్స్ చేస్తారు, మీరు 20 మినిట్స్ చేస్తారేమో తర్వాత, బట్ ఏం ప్రాబ్లం ఉండదు, లావ్ అయితే ఏమవ్వరు. ఎక్సర్సైజ్ మాత్రం స్కిప్ చేయకుండా డైలీ ఎక్సర్సైజెస్ చేయండి, ఓకేనా. అండ్ ఇంకొకటి వచ్చేసి మీరు డైరీ ప్రోడక్ట్స్ని తినకండి. డైరీ ప్రోడక్ట్స్ ఐ మీన్ మిల్క్ ప్రోడక్ట్స్ని ఇలాంటివన్నీ స్కిప్ చేసేసేయండి. మీరు ఏమైనా షుగర్ కంటెంట్ ఉన్న స్వీట్స్ని కూడా స్కిప్ చేసేసేయాలి, ఎందుకంటే షుగర్ కార్బోహైడ్రేట్స్ అవి మన బాడీని డ్యామేజ్ చేస్తుంది కాబట్టి అలాంటివి తినకూడదు. స్వీట్స్ అంటే చాలా ఇష్టం కానీ ఏం చేయలేము కదా, సో స్కిప్ చేసేసేయండి. బట్ తర్వాత మీరు వెయిట్ లాస్ అవిన తర్వాత ఎప్పుడో ఒకసారి స్వీట్ తినొచ్చు, బట్ ఇప్పుడు మాత్రం తినకండి. అండ్ ఇన్ కేస్ ఎవరికైనా టీ తాగాలని చాలా ఇష్టంగా ఉంటారు కదా, సో రోజుకి ఒకసారైనా టీ తాగకపోతే వాళ్ళకి మరి ఇబ్బందిగా ఉంటుంది నా అలాగనమాట. సో నేను డైలీ ఒకసారైనా టీ కంపల్సరీ తాగుతాను, బట్ బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకొని తాగండి, ప్రాబ్లం ఉండదు. నార్మల్ వైట్ షుగర్ బదులు బ్రౌన్ షుగర్ని యాడ్ చేసుకొని టీ పెట్టేసుకోండి. ఇంకా దానివల్ల బ్రౌన్ షుగర్ వల్ల ఎలాంటి ఇబ్బంది ఉండదు. అండ్ ఇంకొకటి వచ్చేసి సాల్ట్ని కూడా తగ్గించండి, మ్యాక్సిమం సాల్ట్ కూడా తక్కువగానే వాడండి. సాల్ట్ అండ్ షుగర్ అండ్ మిల్క్ ప్రోడక్ట్స్ అన్నీ మీరు తగ్గించేసేయండి. టీ కూడా మీరు నార్మల్ మిల్క్తో కాకుండా ఫ్యాట్లెస్ మిల్క్తో టీ పెట్టేసుకోండి, ఏం ప్రాబ్లం ఉండదు. ఒక కప్ 2 కప్ టీకి పెద్ద ప్రాబ్లం ఏమి ఉండదు. ఇంకా మనం ఉండలేం కాబట్టి ఇంకా అట్లా అనుకోవాల్సిందే అంతే కదా. సో ఏం ప్రాబ్లం అయితే ఉండదు, బ్రౌన్ షుగర్ అయితే వాడితే పర్లేదు. ఇంకొకటి వచ్చేసి మనం చేసుకున్న ఫుడ్ని మంచిగా ఎంజాయ్ చేస్తూ తినండి. సో వెయిట్ లాస్ అనగానే ఈ డైట్ ఎవరు ఫాలో అవుతారు, ఈ ఫుడ్ ఎవరు తింటాడు అని అనుకోవద్దు. మనమే చేసుకుంటున్నాం కాబట్టి కలర్ఫుల్గా, టెక్స్చర్ కానీ కలర్ కానీ మీ ఇష్టంగా, మీకు ఎలా ఇష్టంగా ఉంటే తింటారో అలా చేసుకోండి, కలర్ఫుల్గా చేసుకోండి. సో మనం తినేది మనమే కాబట్టి కలర్ఫుల్గా చేసుకున్నారంటే తినడానికి కూడా మీకు ప్రాబ్లం ఉండదు. ఇప్పుడు ఇంట్లో ఫ్యామిలీ వాళ్ళకి మీరు ఒక రెసిపీ చేస్తారు, అది చూసి టెంప్ట్ అయిపోతారు. సో అలా కాకుండా మన రెసిపీస్ వాళ్ళు చూసి టెంప్ట్ అయిపోవాలి, అలా చేసుకోవాలి మరి మనం, ఓకేనా. సో ఫుడ్ విషయంలో బాగా ఎంజాయ్ చేసుకుంటూ తినండి, అప్పుడు తిన్నది కూడా వంట పడుతుంది. మనం చాలా తక్కువగా తింటాం ఫుడ్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ డేకి 3 టైమ్స్ తినాలంటే మనం 2 టైమ్స్ తింటాం. ఆ 2 టైమ్స్ కూడా మంచి ప్రోటీన్స్ అండ్ న్యూట్రిషన్స్ ఫుడ్ విత్ కలర్ఫుల్గా తినాలి, అప్పుడు కానీ మన ఫుడ్ చూసి వాళ్ళు టెంప్ట్ అయిపోయి వాళ్ళు మనలోకి చేంజ్ అయిపోవాలన్నమాట. సో ఫ్యామిలీ మొత్తం వెయిట్ లాస్ రెసిపీస్తోనే ఉండాలన్నమాట, అట్లా ఉండాలి కదా. సో ఇవన్నీ కొన్ని కొన్ని టిప్స్ అన్నమాట. ఇంకొకటి వచ్చేసి చాలామంది ఆకలిగా ఉన్నప్పుడు ఏం చేస్తారంటే ఒకటేసారి సాయంత్రం తినేది కూడా ఇప్పుడే తినేద్దామన్నట్టు ఒకటేసారి మొత్తం తినేస్తారు. అలా ఎప్పుడు చేయకూడదు, కొద్ది కొద్దిగా అయినా 2 టైమ్స్ తిన్నా పర్లేదు, కానీ ఒకటేసారి ఫుడ్ని మీరు మొత్తం కన్స్యూమ్ చేయొద్దు. అది చాలా చాలా బ్యాడ్ హ్యాబిట్ అండ్ చాలా మీరు దానివల్ల వెయిట్ లాస్ అవ్వరు, ఇంకా వెయిట్ గెయిన్ అవుతారు. సో అలా తినకండి, కొద్ది కొద్దిగా పోర్షన్స్ వైజ్గా డివైడ్ చేసుకొని అయినా తినండి, బట్ ఒకటేసారి మొత్తం ఫుడ్ని తీసుకోవద్దు. ఇంకా చాలామంది ఏం చేస్తారంటే వెయిట్ లాస్ జర్నీ స్టార్ట్ చేశారో లేదో, సో ఈరోజు నా ఫస్ట్ డే వెయిట్ లాస్ స్టార్ట్ చేస్తారు కదా, సో ఈరోజు నైటే వెయిట్ చెక్ చేస్తారు. మార్నింగ్ నుంచి స్టార్ట్ అవుతుంది వెయిట్ లాస్ జర్నీ, బట్ నైటే చెక్ చేస్తారు, మళ్ళీ రేపు మార్నింగే చెక్ చేస్తారు. అలా ఎప్పుడు చేయకండి. మీరు ఏదైనా డైట్ ఫాలో అవుతే కనీసం 15 డేస్ టైం పడుతుంది, ఎందుకంటే మన బాడీ ఆ ఫుడ్కి ఆ ఎక్సర్సైజెస్కి అలవాటు పడి దాని రిజల్ట్ రావడానికి 15 డేస్ టైం పడుతుంది అన్నమాట. మీరు 15 డేస్ తర్వాత వెయిట్ అనేది చెక్ చేసుకోండి. వెయిట్ ఒక 1 కేజీ 2 కేజీస్ అయితే వెంటనే తెలుస్తుంది ఒక 4-5 డేస్లో, బట్ ఎప్పుడైనా సరే అంటే అది కూడా 4-5 డేస్లో ఎలా తెలుస్తుంది అని అంటే వాళ్ళు ముందు నుంచి ఫాలో అవ్విన వాళ్ళకైతే ఈజీగా వెయిట్ లాస్ అనేది తెలుస్తుంది.
బట్ ఇప్పుడే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి అస్సలు రిజల్ట్ అనేది ఉండదు, ఎందుకంటే వాళ్ళ బాడీ సెట్ అవ్వాలి కదా. సో ఏదైనా మనకి మనం ఒకటి ఫాలో అవుతున్నామంటే ఆ డైట్కి మన బాడీ సెట్ అవ్వాలి. సో కనీసం ఆ బాడీ సెట్ అయ్యి దాని రిజల్ట్ రావడానికి 15 డేస్ టైం పడుతుంది. ఇదొక నేను ఆర్టికల్లో చదివాను అనమాట. డైట్ ఫాలో అయ్యే వాళ్ళు కనీసం రిజల్ట్ కోసం వెయిట్ చేస్తున్న వాళ్ళు 15 డేస్ తర్వాత మీరు చెక్ చేసుకోవాలనేది నేను ఒక ఆర్టికల్లో చదివాను అనమాట. అప్పుడు తెలిసింది నాకు. అందుకే మీరు కూడా వెయిట్ లాస్ జర్నీలో 15 డేస్ తర్వాత మీరు చెక్ చేసుకుంటే అప్పుడు రిజల్ట్ ఉంటుంది. సో ఈరోజు స్టార్ట్ చేశాను కదా, రేపు మార్నింగే చెక్ చేసుకుంటా అంటే అస్సలు రిజల్ట్ ఉండదన్నమాట. ఇలాంటివి పనులు చేయకండి. ఇంకా రోజు చూసుకుంటుంటే మనకి ఏంటి, మనం ఇంత ఫుడ్ తక్కువ చేసినా కూడా ఏంటి వెయిట్ లాస్ అవ్వట్లేదు, వెయిట్ లాస్ అవ్వట్లేదు, ఏంటి ఒక కేజీ కూడా తగ్గలేదు అనే ఈ బాధలో ఉంటాం. సో ఆ బాధ మనకు అవసరం లేదు. 15 డేస్ తర్వాత మీరు చెక్ చేసుకోండి, రిజల్ట్ అయితే ఉంటుంది. వెంటనే అయితే మీకు రిజల్ట్ ఉండదు. అండ్ నేనైతే ఫస్ట్ నుంచి ముందు నుంచి కూడా నేను కొంచెం ఫాలో అవుతున్నా. మార్చ్ నుంచి ఫుడ్ కానీ అన్నీ ఫాలో అవుతున్నాను అనమాట. బట్ ఎక్సర్సైజెస్ అనేది స్కిప్ చేసేసాను. సో నాకుండే కొంచెం పిల్లలు, చిన్నపిల్లలు మార్నింగ్ లేస్తున్నాను కానీ మార్నింగ్ ప్రేయర్స్ కానీ అట్లా ఉండేసి ఎక్సర్సైజ్ అనేది స్కిప్ చేసేసాను. కానీ ఫుడ్ మాత్రం కరెక్ట్గా ఉంటున్నాను. ఈవినింగ్ 6 వరకు తినేస్తాను. ఫుడ్ కూడా ప్రోటీన్ ఫుడ్ మంచి, ఫుడ్లో ఎలాంటి ఇబ్బంది లేదు. కానీ ఎక్సర్సైజ్ ఒక్కటి స్కిప్ చేశాను. మళ్ళీ నేను మీకు చెప్పినప్పటి నుంచి, ఆ రోజు నుంచి మళ్ళీ ఎక్సర్సైజెస్ అనేది స్టార్ట్ చేశాను అనమాట. అందుకే నాకు వెయిట్ లాస్ అనేది త్వరగా తెలిసింది, ఎందుకంటే నేను ముందు నుంచి ఫాలో అవుతున్నాను కాబట్టి. నా పిక్స్ మీరు చూసారంటే ముందు నేను చాలా లా ఉండేదాన్ని, ఇప్పుడైతే కొంచెం చాలా తగ్గాను. కొంచెం ఏంటి చాలా తగ్గాను. నా ఫ్రెండ్స్ కానీ మా రిలేటివ్స్ కానీ చాలామంది చెప్తున్నారనమాట, చాలా తగ్గావు చాలా తగ్గావని. నేను మీ పిక్ నేను ఆ పిక్స్ అన్నీ కూడా మీతో షేర్ చేసుకుంటాను. సో ఈ చిన్న చిన్న టిప్స్ మీరు ఫాలో అయ్యారంటే ఈజీగా త్వరగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు వెయిట్ లాస్ అవ్వాలి అంటే ఫస్ట్ మీరు మైండ్ని ఫిక్స్ చేసేసుకోండి. ఎట్లాంటి ఫుడ్ కనిపించినా కూడా తినకూడదు, ఏం కనిపించినా తినకూడదు. సో మొత్తం నిగ్రహంగా ఉండి ఎలాంటి ఫుడ్ అంటే ఏవి పడితే అవి తినకుండా కొంచెం కేర్ఫుల్గా ఉండి వెయిట్ లాస్ అవ్వచ్చు అన్నమాట. ఈ చిన్న చిన్న టిప్స్ మీకు యూస్ఫుల్ అనుకుంటున్నారా? సో యూస్ఫుల్ అయితే ఫాలో అవ్వండి. అండ్ వీడియో ఎలా ఉందో నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి మీ కమెంట్స్ నాకు. సో ఎవ్రీ వీడియోలో నేను చెప్పొద్దు, వీడియో ఎలా ఉంది, మీకు ఎలా వీడియోస్ ఎలా ఉంటున్నాయి, రెసిపీస్ కానీ ఏంటి అని అన్నీ నాకు కమెంట్ సెక్షన్లో చెప్పండి. అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను ఫాలో అవ్వచ్చు. ఓకేనా? ఓకే, ఇంకా ఈ టిప్స్ అన్నీ ఫాలో అవ్వండి, ఈజీగా వెయిట్ లాస్ అవుతారు. అండ్ నేను 15th డే ఆ రోజు నా వెయిట్ చెక్ చేసుకొని నా వెయిట్ మీకు చెప్తాను. అండ్ ఆ రోజు మీకు కొన్ని పిక్స్ని కూడా యాడ్ చేస్తాను. అంటే ఈరోజు 12th డే అండ్ ఇంకా ఒక 3 డేస్లో మీకు 15th డే రోజు వెయిట్ లాస్ ఎంత అయ్యాను అనేది మొత్తం మీకు చెప్తాను. 15 డేస్లో నా వెయిట్ లాస్ ఎంత వచ్చింది అండ్ ఏం చేంజెస్ అయ్యాయో నేను ఆ రోజు చెప్తాను అనమాట. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు. ఇంకా మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి. ఓకేనా? మళ్ళీ రేపు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేస్తాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.